బ్రాహ్మణ ఇటు ఇది వచ్చింది. కాబట్టి నెక్స్ట్ అక్కడ ఇక నెక్స్ట్ ఎవరెవరు డిసడ్వాంటేజ్ అంటే ఎవరు పొందలేకపోయారు వాళ్ళకి మళ్ళీ అవకాశం, కాపు బ్రాహ్మణ ఇట్లా లెక్క తీసుకొచ్చుకున్నారు నగరాలు ఇట్లాగా. మోస్ట్ ఇక్కడ నగరాలకు ఇస్తే ఉత్తరాంధ్రలో నగరాలు ప్రయోజనం, ఎందుకు నగరాలు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి విజయవాడకి మొదట్లో పనుల కోసం వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు. విజయవాడ వెస్ట్ నగరాలు ఇక్కడ పుట్టింది కాదు, అక్కడి నుంచి ఇక్కడికి వలస వచ్చిన వీళ్ళ మూలాలు అక్కడే ఉంటాయి. ఇప్పుడు మన గనక మునుగోడుకి ఎల్బీ నగర్ నుంచి కాబట్టి ఇక్కడ అడ్వాంటేజ్ అక్కడ అడ్వాంటేజ్ అట్లా తీసుకురా. కాపుకి కూడా హై ప్రయారిటీ ఇచ్చారు. అసలు విజయవాడ నగర చరిత్రలో కాపుకి దక్కలేదు కదా, ఇప్పుడు కూడా కమ్మే మేయర్ అవుతారు. బీసీ ఆవిడయ్యింది మన పంచభర్తన, అది కూడా బీసీ మహిళ రిజర్వ్డ్ అయ్యింది కాబట్టి ఆ ఏడాది. అంతే తప్పించి మామూలుగా అయితే కనుక జనరల్ లో ఇస్తారా? జనరల్ లో బీసీలకు ఇచ్చాడు ఇక్కడ. సాధారణంగా దొరికిందే ఛాన్స్ అనుకునేటువంటి రోజుల్లో ఈయన మొత్తం మున్సిపాలిటీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో మాక్సిమం జనరల్ కేటగిరీస్ ఎట్లలో బీసీలకు ఇచ్చాడు ఫస్ట్ టైం. ఒకప్పుడు చిరంజీవి గారు చెప్పేటువంటి సామాజిక న్యాయం అదే ఈయన అమలు చేసి చూపెట్టాడు. అంటే పక్కా కులాల స్కెచ్తో వెళ్తున్నాడు. అది కూడా ఏ కులాలైతే బీసీలలో కూడా ఎక్కువ కాలం పదవులు పొందారో వాళ్ళు కాకుండా నెక్స్ట్ కులాలకి అదే దాంట్లో అది ఇప్పుడు వీళ్ళకి సమస్య అయింది. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతిదానికి కూడా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే బీసీని అరెస్ట్ చేశారు, రవీంద్రని అరెస్ట్ చేస్తే బీసీని అరెస్ట్ చేశారు, ఇంకొకళ్ళని అరెస్ట్ చేస్తే ఎస్సీని అరెస్ట్ చేశారు. ఇట్లాగా ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఏమని చేసినట్టు ఓసీని అరెస్ట్ చేయొచ్చా లెక్క. అంటే వీళ్ళేంటి, ఆయన అక్కడ క్యాస్ట్ అడ్వాంటేజ్ తీసుకున్నాడు కాబట్టి.